దేవుడి దయతో ఈరోజు మా మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ పుట్టపడుత నుంచి జరుగుతా ఉంది ఈ మంచి కార్యక్రమానికి చిక్కటి చిరునవ్వుల మధ్య చెరగని ప్రేమానురాగాల మధ్య ఇంతటి ఆప్యాయతలు చూపిస్తా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద వరుసగా 5వ ఏడాది 2వ విడత పెట్టుబడి సాయాన్ని అందించే మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ మీ అందరి సంతోషాల మధ్య ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం. పుట్టపర్తిలో స్వర్గీయులు ఈరోజు పుట్టపర్తిలో దేవుడిగా కూడా కలుసుకుంటా ఉన్న స్వామిగారి ఆశీస్సులు కూడా మండుగా ఉన్న కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఈరోజు దాదాపుగా 53,53,000 మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా దాదాపుగా 2,200 కోట్ల రూపాయలు జమ చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. ఈరోజు బటన్ నొక్కగానే ఈరోజు రేపట్లో మన ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన 1,200 కోట్ల రూపాయలు నేరుగా ప్రతి రైతన్న ఖాతాల్లోకి జమ అవుతుంది. ఆ తర్వాత త్వరలోనే పిఎం కిసాన్ కింద రావాల్సిన ఆ సొమ్ము కూడా మరో 1,000 కోట్ల రూపాయల సొమ్ము కూడా వాళ్ళు ఇచ్చిన వెంటనే త్వరలోనే ప్రతి రైతన్న ఖాతాల్లోకి జమ అవుతుంది. ఇక్కడికి రాకమునుపు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నమే చేశాం. ఈరోజు నేను బటన్ నొక్కుతా ఉన్నాను, నా డబ్బులతో పాటు మీ డబ్బులు కూడా జత అవుతాయి, కానీ రైతుల ముఖంలో ఇంకా ఎక్కువ చిరునవ్వు కనిపిస్తుంది. మీ డబ్బును కూడా క్రోడీకరించగలుగుతారా అని చెప్పి కూడా అడిగే కార్యక్రమం చేశాం. వాళ్ళు కొంచెం అటు ఇటుగా ఈ నెలలో ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ఇంతకన్నా ఎక్కువ ఆలస్యమైతే రైతన్నులకు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో మీ బిడ్డ మాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడికి వచ్చి బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాడు. ఈరోజు ఇక్కడ అనంతపురం జిల్లా ఈరోజు పుట్టపర్తిలో ఈ 53 నెలల కాలంలోనే ఇప్పటికే దాదాపుగా 53 లక్షల పైచిలుకు రైతన్నలకు మంచి జరిగిస్తూ ప్రతి రైతన్నకు నేరుగా బటన్లోకి వాళ్ళ కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా రైతన్నల ఖాతాల్లోకి అక్షరాల ఈ 53 నెలల కాలంలోనే 61,500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక దీనికి ఈ 4,000 రూపాయలు కూడా కలుపుకుంటే ప్రతి రైతన్నకు ఆ రైతన్న కుటుంబానికి మంచి జరిగిస్తూ 65,500 రూపాయలు ఒక్క వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అన్న ఒకే ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి రైతన్నకు కూడా మంచి జరిగిస్తూ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ ఒక్క పథకం ద్వారానే ఇక మిగిలిన పథకాల గురించి నేను
ఎత్తడం లేదు. కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా దాదాపుగా 53 లక్షల పైచిలుకు మంది రైతన్నలకు మంచి జరిగిస్తూ అక్షరాల 33,209 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒకే ఒక్క పథకం ద్వారా రైతన్నల ఖాతాల్లోకి నేరుగా పంపించగలిగాము దేవుడి దయతో అని చెప్పి చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు. ఈ విషయాన్ని సగర్వంగా తెలియజేస్తా ఉన్నాడు, సవినయంగా తెలియజేస్తా ఉన్నాడు మీ అందరికీ. ఈరోజు రైతులు కానివ్వండి, అవ్వ తాతలు కానివ్వండి, అక్క చెల్లెమ్మలు కానివ్వండి, చదువుకునే పిల్లలు కానివ్వండి, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా నిరుపేద వర్గాలు కానివ్వండి, ఈ వర్గాలకు మంచి చేస్తే వారికి ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకుంటే వారెంతగా తమ గుండెల్లోకి స్థానమిస్తారు అని చెప్పడానికి నిదర్శనంగా నిలబడతాయి. ఈరోజు ఒక వైఎస్ఆర్ గారిని చూసినా ఒక జగన్ను చూసినా కూడా అర్థమవుతుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు జరుగుతా ఉన్న సామాజిక సాధికార యాత్రలను చూసినా కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఈరోజు నా ఎస్సీలను నా ఎస్టీలను నా బీసీలను నా మైనారిటీలను ఈరోజు నాయకత్వ రోల్లోకి తీసుకొని వచ్చి వాళ్ళ చేత మీటింగులు పెట్టిస్తా ఉన్నా కూడా తండోపతండాలుగా ఈరోజు జనాదులందరూ కలిసి వస్తా ఉన్నారు అనంటే ఎంతగా ఆ ప్రతి పేదవాడి గుండెల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ఎంతగా గుండెల్లో స్థానం ఉంది అని చెప్పడానికి, ఎంతగా గుండెల్లో మీ బిడ్డ జగన్కు ఎంత స్థానం ఉందో చెప్పడానికి ఈ మీటింగ్లే నిదర్శనం. ఈరోజు ఈ 4 సంవత్సరాల కాలం, ఈ 53 సంవత్సరాల కాలం ప్రతి అడుగు కూడా రైతన్నకు మంచి జరగాలి, పేదవాడికి మంచి జరగాలి, నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా నిరుపేద వర్గాలు అందరూ కూడా ముందడుగులు వేయాలి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళ కుటుంబాల్లో ఉన్న వాళ్ళ పిల్లలు కూడా బాగుండాలి, గొప్పగా చదవాలి, గొప్పగా ఎదగాలి అనే ఎంతో తపిస్తూ ఈ 53 నెలల కాలంలో అడుగులు వేసిన ప్రభుత్వం మనది. రైతన్నలకు రైతన్న బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వంగా ప్రతి విషయంలోనూ కూడా రైతన్నకు మద్దతుగా నిలబడ్డం. గత ప్రభుత్వానికి మనందరి ప్రభుత్వానికి మధ్య ఎంతగా తేడాలు ఉన్నాయి అన్నది ప్రతి రైతన్న కూడా ఆలోచన చేసే విధంగా ఈరోజు ఆ తేడాల గురించి కాసేపు మీ అందరితో కూడా పంచుకుంటాను. ఈ 53 నెలల్లోనే రైతుకు రైతాంగానికి మనందరి ప్రభుత్వం ఎంతగా మద్దతు ఇచ్చిందో, చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా ఉండి కూడా ఎందుకు మీ బిడ్డ జగన్ చేసిన పనులను ఎందుకు చంద్రబాబు చేయలేకపోయాడో ఆలోచన చేయమని చెప్పి ప్రతి రైతులను కూడా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా లేని విధంగా, గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా, చూడని విధంగా ప్రతి రైతన్న కూడా పెట్టుబడి సమయంలో రైతన్న ఇబ్బంది పడకూడదు. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 50% మంది రైతన్నలు, ఈరోజు ప్రతి రైతన్నకు ఉన్నది కేవలం 1/2 హెక్టార్ లోపు మాత్రమే. అదే 1 హెక్టార్ దాకా తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో
డెబ్బై శాతం మంది రైతన్నలు కనిపిస్తారు. మరి ఇలాంటి రైతన్నలకు కేవలం అర హెక్టార్ లోపు ఉన్న ఇలాంటి రైతన్నలు 50% మంది ఉన్న మన రాష్ట్రంలో ఈ 13,500 రూపాయలు పెట్టుబడి సహాయం కింద రైతన్నకు సరైన సమయంలో ఇవ్వకపోతే రైతన్నలు ఎలా బతుకుతారు? రైతన్నలకు పెట్టుబడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ రైతన్న వ్యాపారం ఎలా చేసుకోగలుగుతాడు? అప్పుల పాలు కాకుండా రైతన్న ముందడుగు ఎలా వేయగలుగుతాడు అని గతంలో ఎప్పుడు ఆలోచన చేసిన పరిస్థితులు లేవు. అందుకే చెప్తా ఉన్నా, గతంలో ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ఏటా 53 లక్షల మంది పై చిలుకు రైతులకు, వారితో పాటు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ కౌలు రైతులకు, ఆర్ఓఎఫ్ఆర్ గిరిజన రైతన్నలకు ప్రతి సంవత్సరం 13,500 చొప్పున ఇచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇలా